కరోనాపై మంత్రి గుమ్మనూరు జయరామ్ కర్నూలు జిల్లా ఆలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వాక్సిన్ వేయాలని అధికారులకు ఆదేశించారు. ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలమందు అన్ని డిపార్ట్మెంట్లు వేసుగా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అయితేనేమి ఎండిఓ డిపార్ట్మెంట్ అయితేనేమి పోలీస్ శాఖ అయితేనేమి హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఈ రోజు వారి దగ్గర మీటింగ్ సంప్రదించి ఈ కరోనా మహమ్మారి ఎలా కట్టుదిట్ట చేశారనేది ఈ రోజు వారితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాదాపుగా వారిచ్చిన సలహా మేరకు ఆస్థితి ఉంది కాబట్టి ఎవరిలో వాళ్ళే వారే ఉండి వారి ఆరోగ్యాలు వాళ్ళు కాపాడుకుంటారని చెప్పేసి చేతులు జోడించి నమస్కరిస్తూ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వ్యాక్సిన్ అనేది కొంతమంది భయపడ్డారు. స్టార్టింగ్ లో చెప్పాలంటే నేను కూడా భయపడ్డా. మొన్ననే మే ఫస్ట్ రోజు నేను వ్యాక్సిన్ వేయించుకున్నా. ఏ మాత్రం కూడా భయం లేకున్నట్లు ఉండండి. చిన్న చీమ పుట్టినంత మాత్రమే అవుతుంది కానీ ఆ వ్యాక్సిన్ వల్ల ఏ ప్రమాదం ఉండదు. వ్యాక్సిన్ వేయించుకోండి. ఖచ్చితంగా 45 సంవత్సరాలు పైబడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి. మీకు ఏ ప్రమాదం ఉండదు. అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీ ఆరోగ్యానికి మా ఆరోగ్యం అని చెప్పి స్పష్టంగా చెప్తాం. ఖచ్చితంగా హామీస్తున్నాము. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోండి. మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఎంతో మన ఆరోగ్యాల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బాగుండాలని చెప్పడం మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రజలు 5 కోట్ల ప్రజలు మీరు సహకరించాలి. ఇది నేను ఒక్కటే ప్రభుత్వం ఒకటే ముఖ్యమంత్రి ఒకటే చర్యలు తీసుకునేది కాదు. గ్రామం నుంచి మండలాల నుంచి నియోజకవర్గాల నుంచి జిల్లాలతో మొదలుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించి ఈ సెకండ్ వేవ్ చాలా తీవ్రత ఉంది కాబట్టి వారి ఆరోగ్య